తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్ళలేని పరిస్థితిలో అలాగే శ్రీవారి ప్రసాదమైన ఎంతో ప్రజలకు భక్తులకు ఇష్టమైన లడ్డూ కూడా వాళ్ళకి నిజంగా గత కొద్ది రోజులుగా అందుబాటులో లేని నేపథ్యంలో టీటీడీ ఒక అద్భుత అవకాశాన్ని అయితే ప్రజలకు కల్పించింది ప్రధానంగా హైదరాబాద్ వాసులకు ఇది ఒక అతి పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే తిరుమలలో ఉన్న లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో ఆ లడ్డు ప్రసాదాన్ని ఇప్పుడు నేరుగా హైదరాబాద్కు చేర్చడం అలాగే యాభై రూపాయలు ఉన్న లడ్డూని సగం ధరకే అంటే ఇరవై ఐదు రూపాయలకే అందించడం ఇప్పటికే హిమాయత్ నగర్లో హైదరాబాద్లో హిమాయత్ నగర్లో ఉన్న టీటీడీ కార్యాలయంలో ఈ లడ్డూలు విక్రయం అనేది జరుగుతోంది ఎప్పుడైతే లడ్డూలు విక్రయం ప్రారంభించారో ప్రారంభం రోజునే దాదాపు నలభై వేల లడ్డూలతో ఒక లారీ లోడ్ అయితే ఇక్కడికి హైదరాబాద్ వచ్చి చేరింది తొలి రోజే పదివేల లడ్డూలు విక్రయం జరిగింది యాభై రూపాయలు విలువ చేసే లడ్డూని ఇరవై ఐదు రూపాయలకే ప్రజలకు అందించారు దీంతో చాలామంది భక్తులు స్వామివారి లడ్డూని పొందేందుకు క్యూ లైన్లో నిలబడ్డారు అయితే ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి అలాగే గ్లౌజులు ధరించి చేతికి అలాగే శానిటైజర్స్ ఉపయోగించి వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ క్రమ క్రమ పద్ధతిలో స్వామివారి లడ్డూలను అయితే పొందారు చాలా మంది భక్తులు ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న శ్రీవారి భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఎవరైనా భారీగా బల్క్గా లడ్డూలు కావాలంటే కనుక కొన్ని ఫోన్ నెంబర్లను కూడా ఆల్రెడీ నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది ఆలయ డిప్యూటీ హరేంద్రనాథ్ ఆలయ పేష్కార్ శ్రీనివాసు వీళ్ళిద్దరికీ కనుక ఆ సెల్ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు లేదంటే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఉన్నాయి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ వన్ అలాగే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ ఈ నెంబర్కి కూడా ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు హిమాయత్ నగర్లో అయితే బాలాజీ భవన్లో లడ్డూల్ని అమ్ముతున్నారు రానున్న రోజుల్లో అవసరమైతే జూబ్లీ హిల్స్లోని టీటీడీ టెంపుల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెప్పిన చెందిన ఆలయం ఏదైతే ఉందో ఆలయంలో కూడా లడ్డూలు విక్రయించేందుకు టీటీడీ యోచిస్తోంది అంటే మొత్తం అది ఎప్పుడు అనేది ఇంకా ఫైనల్గా డెసిషన్ తీసుకోలేదు కానీ పూర్తిగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని టీటీడీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ లడ్డూలు విక్రయం అయితే ప్రారంభించారు అయితే హైదరాబాద్లో ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయి స్వామివారి లడ్డూని పూర్తిగా ప్రజలకు స్వామివారి ప్రసాదాన్ని ప్రజల దరి చేర్చడంలో మాత్రం ఇప్పుడు టీటీడీ ఇది ఒక అద్భుత ప్రయత్నం చేస్తుందని చెప్పాలి ప్రజలు కూడా గత కొద్ది రోజులుగా స్వామివారిని దర్శించుకోలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అంటే ఈ లాక్డౌన్ నేపథ్యంలో అలాగే లడ్డు ప్రసాదం దొరికితే సంతోషంగా స్వీకరించాలి అనుకుంటున్న నేపథ్యంలో ఇది గొప్ప నిర్ణయమే తీసుకుంది టీటీడీ అని అయితే చెప్పాలి ప్రజలు కూడా స్వాగతిస్తున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి